గత సంవత్సరం లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్ నెలలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం అలాగే కొనసాగుతుందని మరకథ శ్రీ గణేష గణపతి దేవస్థాన ప్రతినిధులు తెలిపారు. దేవాలయ వ్యవస్థాపకుడు మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ, ఈ దేవాలయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలిటరీ డైరీ ఫామ్ రోడ్లో ఉందని, ప్రపంచంలోనే అరుదైన దేవాలయమని తెలిపారు. ఆ దేవుడి ఆశీస్సులు, దాతల సహకారంతో ప్రతిరోజు 5 క్వింటాల బియ్యం వండి 5000 మంది అన్నార్థులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని వివరించారు. తిరుమలగిరి సికింద్రాబాద్ ఈ స్వామివారు ప్రపంచంలోనే అరుదైనటువంటి టెంపుల్, ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎమరాల్డ్తో లక్ష్మీ గణపతి దేవాలయం. ఈ దేవాలయం తరఫున మేము మానవ సేవయే మాధవ సేవగా పరిగణించి, ప్రతి మానవుడిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం యొక్క సేవ చేయాలి అనే సదుద్దేశంతో రావడం జరిగింది. వచ్చేసరికి ఇక్కడ వలస కూలీలు, ఎంతోమంది అభాగ్యులు లేనిపోని ఇబ్బందులు పడుతూ ఉంటే చూసి అది తట్టుకోలేక మాకు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి అక్కడ వారితో పర్మిషన్ తీసుకొని, మేము ఇవ్వడమే కాదు మీరు ఏ ఏరియాలోనైతే పెడుతున్నారో ఆ ఏరియా ఏసీపీ గారి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసరికి, మేము రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీధర్ గారిని, ఎస్ఐ గారిని కలిసి, ఆ తర్వాత శ్రీనివాస్ సిఐ గారిని కలిసి, ఏసీపీ గారిని కలిసి, వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకునేసరికి మాకు ఏప్రిల్ 8, 2020 అయింది. ఆ ఏప్రిల్ 8 నుంచి నాన్ స్టాప్గా ఈరోజు వరకు కూడా 1 ఇయర్ 1 మంత్ 7th డే ఈరోజు నిరంతరంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. రోజుకు సుమారు 5 క్వింటాళ్ల రైస్ ఉడికించి చాలా విశేషంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నాడు. ఈ కులాలు, ఈ మతాలు, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవి ఎక్కడా లేవు. వేదం చెప్తుంది, జన్మన జాయతే శూద్ర, కర్మణ జాయతే ద్విజ. జన్మత మనమంతా శూద్రులమే, కర్మను బట్టి మాత్రమే ద్విజత్వం వస్తుంది. అందరూ ద్విజుడు కావచ్చు. మీ అందరి యొక్క సేవ చెయ్యాలి. ఇందులో పరమాత్మ ఉన్నంతవరకే ఈ దేహానికి విలువ. ఈ దేహంలో నుంచి పరమాత్మ వెళ్ళిపోతే నోబడీ కెన్ కేర్ దిస్ డర్టీ స్కిన్. కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, తోబుట్టువులు ఎవ్వరు కేర్ చేయరు. వాసన వస్తుంది, తీసిపడేయండి అంటారు. మా దృష్టిలో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాథన స్థితే దగ్ధానిహి నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే ఒక దేవాలయం, అందులో ఉన్న జీవుడే సనాతనమైనటువంటి దైవం. పోయిన తర్వాత ఏదో చేసేయడం కాదు, ఉన్నప్పుడే అందరికీ సేవ చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఇప్పటికీ 1 ఇయర్ 1 మంత్ 7th డే ఈ రోజున నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.